తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని సర్పంచ్ కూడపు లక్ష్మారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసనగండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆసరా లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్ కార్డులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామంలోని ఆసరా లబ్ధిదారులు ఏండ్ల నుండి ఎదురు చూస్తున్న కళ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడంతో నెరవేరిందన్నారు. గ్రామంలో అర్హులైన 75 మందికి పెన్షన్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావులకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కృష్ణాల గ్రామంలో కొండపాక మండలంలో ఉన్న విలేజ్కి ప్రత్యేకంగా 79 కొత్త పెన్షన్లు, 745 క్రితంలో ఉన్న పెన్షన్లు ఓఏపీ కానీ వితంతు కానీ ఫిజికల్ అండ్ కట్టి రావడం జరిగింది. వాటికి ప్రత్యేకంగా ఎలాంటి అక్రమాలు జరగకుండా స్కానర్ సిస్టమ్తో కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇప్పటికీ 90% కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మున్ముందు కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని మా గ్రామంలో ఎవరైనా ఇంకా పెన్షన్ రాళ్ళు వాళ్ళు ఉంటే ఇంటి సర్వే చేయించి ప్రత్యేక చొరవతో వాళ్ళకు కూడా పెన్షన్లు ఇప్పేయడానికి మా దగ్గర ఉన్న అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ అండ్ మస్కూర్ సిబ్బంది, సఫాయి సిబ్బంది, కొంతమంది యువకులతోటి ఏఎన్ఎంస్ వాళ్ళ సహకారంతో సర్వే చేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేకి దానికి ప్రత్యేక చర్యతో వారికి ఇప్పించే బాధ్యత రాజకీయ నాయకులపైన ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తాం.